హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో సీనియర్ ఎన్టీఆర్ గారికి అలాగే సూపర్ స్టార్ కృష్ణ గారికి వీళ్ళిద్దరి మధ్య ఒక వైరం ఉంది అని ఎప్పటి నుంచో వింటూ వస్తున్నాం. అసలు దీంట్లో వాస్తవం ఎంత ఉంది, అసలు వీళ్ళిద్దరి మధ్య గొడవ ఎందుకు అన్న విషయాల మీద డిస్కస్ చేయడానికి ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ డైరెక్టర్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. వారి మాటల్లో తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే బాబు. సార్, సీనియర్ ఎన్టీఆర్ గారికి అలాగే సూపర్ స్టార్ కృష్ణ గారికి వీళ్ళిద్దరి మధ్య గొడవ ఏంటి అంటే, కృష్ణ గారు చాలా సినిమాలు ఈయనకు అగ్నిస్ట్ గా తీసారంట, దాంట్లో వాస్తవం ఎంత ఉంది సార్? గొడవలు కాదు, ఇక్కడ గొడవలు అని అనుకునే దానికంటే అంటే రామారావు గారు ఏం చేద్దాం అనుకుంటే అది కృష్ణ గారు చేసేవారు. అలాగా రెండు గొడవలు, ఒకటి అల్లు సీతారామరాజు గొడవ, ఆయన చేద్దాం అనుకున్నాడు పడాలి రామారావు అని రాజమండ్రి. ఆ పడాలి రామారావు గారి చేత డైలాగ్ వెర్షన్ కూడా రాయని చేశాడు. దాని పేరు ఏం పేరు అంటే పితూరి అల్లు సీతారామరాజు. పితూరి అంటే పుకార్లు అని అర్థం. పుకార్లు మనకెందుకు వాస్తవాలు కావాలి అంటే పెట్టండి అన్నాడు ఆయన. ఈలోగా కృష్ణ గారు ఏదో మంచి 70mm సినిమా స్కోప్లో సినిమా తీద్దామని త్రిపురనేని మహారాజు గారి చేత స్క్రిప్ట్ రాయించారు. స్క్రిప్ట్ చాలా మహారాజు గారి తాలూకు లైఫ్ టైం మాన్యుమెంట్గా చెప్పుకోవచ్చు. అది అంటే పెద్ద మరపురాని జ్ఞాపకం. మహారాజు గారు చాలా బాగా చేశారు. దాంతో సినిమా మొదట వి రామచంద్రరావు అని ఒక డైరెక్టర్ ఉండేవాడు, కృష్ణ గారికి మంచి కాంబినేషన్. సినిమా కొంత పూర్తి అయ్యేసరికి ఆ సినిమా ఫెయిల్ అది చచ్చిపోయాడు. ఇంకా సీతారామరాజు అంటే నేను మెలో డ్రామా ఒక మంచి ఒక అందమైన సన్నివేశాలు అయితే నేను డైరెక్ట్ చేస్తాను, కానీ మరి ఫైటు గీటు ఇదంతా దొరలతో ఫైట్ ఇదంతా చేయాలంటే ఎవరు చేస్తారంటే అప్పుడు సెకండ్ యూనిట్ డైరెక్టర్గా కేఎస్ఆర్ దాసుని పెట్టుకున్నాను కదా. ఇలాగే అది గొడవ ఏమి లేదు. తర్వాత ఎన్టీ రామారావు గారు చూశారు, చూసిన తర్వాత చాలా మంచి పని చేశారని చెప్పారు అన్నమాట. రెండవది కురుక్షేత్రం. కురుక్షేత్రం ఏంటంటే దాన్ని దానవీర శూరకర్ణ అని ఎన్టీ రామారావు గారు తీసుకున్నారు. మూడు వేషాలు తనే వేసి కురుక్షేత్రం సినిమా డైరెక్షను కమలాకర కామేశ్వరరావు గారు. ఆ కమలాకర కామేశ్వరరావు గారికి అంటే ఆ సినిమాకి డైరెక్షన్ చేయొద్దు అని ప్రాధేయపడ్డారు. ఎవరు? ఎన్టీ రామారావు గారు. ప్రాధేయపడినప్పుడు కూడా వాళ్ళు ఒప్పుకోలేదు అన్నమాట. ఎందుకంటే మాట ఇచ్చేసాను, అడ్వాన్స్ తీసుకున్నాను, ఇప్పుడు సినిమా గారిని డైరెక్షన్ చేయకపోతే ఇంతకాలం అప్పటికి ఒక 60-70 ఏళ్ళు ఉంటాయి ఆయనకి. ఇంతకాలం నేను సంపాదించుకున్న మంచితనం కూడా బూడిదలో పోసిన పన్నీరు అయిపోతున్నాయన్నా నన్ను క్షమించు, రామారావు బిడ్డలాంటి వాడే కమలాకర కామేశ్వరరావు గారికి నన్ను క్షమించు, నేను ఆ సినిమాలోంచి తప్పుకోలేను అని దండం పెట్టేశాడు. అలాగా ఇద్దరు విరోధం ఆ రెండు సినిమాలు వచ్చాయి. తర్వాత కృష్ణ గారిని రాజీవ్ గాంధీ గారికి కలిశారన్నమాట. కాంగ్రెస్ పార్టీ రాజీవ్ గాంధీ గారి వల్లే కాంగ్రెస్ పార్టీలో కలిశారు హీరో కృష్ణ గారు. మేము అంటే అక్కడ రంగనాథ్ పైన ఉండేవాడు, కింద కృష్ణ గారికి ఆఫీస్కి ఉండేది. సాయంత్రం పూట బయట కుర్చీలు వేసుకొని కూర్చొని మాట్లాడుకుంటే ఎన్నో 125 లక్షల కబుర్లు. రంగనాథ్ పైన ఉండేవాడు. నీకు ఎందుకు వచ్చేవాడిని? నేను జర్నలిస్ట్ కదా, ఏమయ్యా జర్నలిస్టు, ఏంటి సమాచారం అంటే ఏముంటుంది సార్, మీరే చెప్పాలనేవాడు అన్నమాట. అప్పుడు తెలిసింది ఏమిటి అయ్యా అంటే, రాజీవ్ గాంధీ గారి వల్ల ఆయన కాంగ్రెస్ పార్టీలోకి చేరాడు. కాంగ్రెస్ పార్టీలోకి చేరినందువలన ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని ఎలాగైనా దెబ్బ తీయాలని అప్పుడు ముందు మండలాధీశుడు అంటే మండలాడు ఆయన ప్రకటించాడు కదా, తహసీల్దార్ పోయి మండలాడు. ఆ మండలాధీశుడి క్యారెక్టర్ ఏమో మన కోట శ్రీనివాసరావు గారిని చేసి తీశారన్నమాట. అంటే దీన్ని రిప్రజెంట్ చేసే వాళ్ళు ఎవరు? కృష్ణ గారికి ప్రభాకర్ రెడ్డి. ఆయన కొంచెం రైటరు, ఆయన సినిమాలకు ఆయనే రాసుకుంటాడు కనుక మండలాధీశుడు స్టోరీ తీశారు. చాలా బాగా ఆడింది. ఆడినప్పుడు కూడా మన కోట శ్రీనివాసరావు గారు కొట్టారు, తిట్టారు, అన్నీ చేశారు. ఆయన అప్పటికి అప్పుడప్పుడే పైకి వస్తున్నటువంటి టైం అది. సరే నేను వేషాలు వేసుకొని బ్రతికేవాడినండి, ఇప్పుడే పైకి వస్తున్నాను, నేను వేషం వేశాను, సమర్థవంతంగా పోషించాను, దానికి మూల్యం ఈ పనిష్మెంట్ కొట్టడం కాదండి అని చాలా తెలివిగా సమాధానం చెప్పాడు. ఎవరు? కోట శ్రీనివాసరావు. రెండవది
గండికోట రహస్యం అని చెప్పేసి ఆ గండిపేట ఉంది కదా, ఆ గండిపేటనే గండిపేట రహస్యం అని ఒకటి సినిమా తీశారన్నమాట. అది రఘునాథరావు అని ఆయన ఉన్నాడు, ఆయన ఈ పృథ్వీ వీళ్ళందరూ వేశారన్నమాట. ఆ సినిమా కూడా ఎన్టీ రామారావు గారికి బాగా అంటే యాంటీగా సినిమా తీశారన్నమాట. ఇక్కడ విశేషం మనం చెప్పుకున్నది ఏమిటంటే, ఎంత యాంటీగా ఉన్నప్పటికి కూడా ఎన్టీ రామారావు గారి తాలూకు పార్టీ వాడు కిమ్మిన్ నాసి ఒక్క మాట ఒక్కసారి వేలెత్తి చూపించలేదు. ఎవరో మండలాధీశులు మాత్రం కోటా శ్రీనివాసరావు గారిని కొట్టారు, అక్కడితో సదుమణిగిపోయింది. అది వ్యక్తిగతమైన ద్వేషంగా ఫీల్ అయ్యారు కానీ సినిమా ఆడకుండా చేయడం కానీ సినిమాని బ్యాన్ చేయడం కానీ ఇట్లాంటివి ఏం చేయలేదు. అర్థమైందా? అది ఆ విధంగా వాళ్ళు సినిమాలు యాంటీ అయినప్పటికి కూడా, ఐడియాలజీకి యాంటీ అయినప్పటికి కూడా వాళ్ళు తమాయించుకున్నారు. ఇప్పుడు నిన్నకాక మొన్న లక్ష్మీ శెట్టి గారు అయినప్పుడు కూడా ఎవరు వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఎవరికైనా దెబ్బలాడికి వచ్చారా, ఎవరైనా కొట్టారా? అలాగే ఇప్పుడు అమరరాజ్యంలో కడపరేట్లు వాళ్ళు ఏమైనా వచ్చారా? మరి దీనికి ఏదో చిన్న చిన్న ఒక లింగ్ అనుకుని ఈ మాత్రం 2 నిమిషాలు ఓ డ్యాన్స్కి ఇంత రాద్ధాంతం చేయాలా, ఇంత బజారుపాలు చేసేయాలా? వారు బజారు పడ్డారు, మిగతా వాళ్ళు కూడా బజారును పెడుతున్నారన్నమాట. బజారు వ్యవహారం కాకపోతే ఏమిటి ఇదంతా? సార్, ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు చాలా సినిమాల్లో కలిసి నటించారు, సూపర్ స్టార్ కృష్ణతో ఏమన్నా కలిసి నటించారా లేదా? అయ్యో, నా రామారావు గారును కృష్ణ గారు చాలా 5 సినిమాలు చేశారండి వాళ్ళు కలిసి. అలాగే నాగేశ్వరరావు కృష్ణ గారు కూడా నటించారు, మంచి కుటుంబం నాకు తెలిసి హేమహేమీలు అంటే కృష్ణ గారు ఓన్ సినిమా చేశాడు ఆయన, అది చాలా చేశారు. మండలాధీశుడు టైంలో కొట్టేది ఈయన కొట్టారన్నారు కదా సార్, అంతకుముందు ఆయన ఒక ఇంటర్వ్యూలు చెప్పారు, బాలకృష్ణ గారిని కనిపించినప్పుడు ఉమ్మే సార్ నా మీద అని అన్నారు. ఇట్లాంటివి మనము అది ఆయన చెప్పుకుంటే చెప్పుకోవచ్చు కానీ మనం జర్నలిస్ట్గా ఈ దెబ్బలు కొట్టడం కంటే ఉమ్మేడు ఏముందండి, అది కొట్టడం కంటే అసలు ఆయన చేయకూడదు. మండలాధీశుడు అని ఒక సంస్కరణ చేసినప్పుడు దానికి యాంటీగా ఉన్న సినిమాలు ఆయన చేయకూడదు. చేశారంటే దానికి ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవాలి, చెల్లించుకున్నారు. అది ఇప్పుడు ఈయనకు అగేన్స్ట్ ఎన్ని సినిమాలు తీసిన తర్వాత వాళ్ళిద్దరు ఎప్పుడైనా కలవడం మాట్లాడడం జరిగింది? ఎవరు? ఎన్టీ రామారావు గారు అండ్ కృష్ణ గారు. అయ్యో, బాగా కలుసుకున్నారండి. ఎన్టీ రామారావు గారిని కృష్ణ గారు బాగా ఆరాధిస్తారు. కృష్ణ గారే కాదు, శోభన్ బాబు కూడా చాలా పూజిస్తారన్నమాట. శోభన్ బాబు పూజ గదిలో ఎన్టీ రామారావు గారి ఫోటో ఉంటుంది. అలా కృష్ణ గారు మామూలుగా రామారావు గారు అని పిలవరు, అన్నయ్య అని పిలుస్తారు. అంత ప్రేమ ఉంది. అలా కృష్ణ గారి తల్లి గారికి కూడా చాలా మంచి ప్రేమ ఎన్టీ రామారావు గారు అంటే. వాళ్ళ బాంధవ్యాలు చాలా మంచి, చాలా అంటే చాలా మంచి రిలేషన్స్ వాళ్ళకు ఉన్నాయి. అది థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మా.